వైసీపీ హయాంలో నిర్లక్ష్యమే పోలవరం ఆలస్యానికి కారణమైందా? కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో గత ప్రభుత్వం ఫెయిల్ అయిందా? గత సర్కారు చర్యలతో వేల కోట్ల నష్టం, నిర్మాణ వ్యయం పెరిగిపోయిందా? పోలవరం నిర్మాణంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ ఆన్సర్ ఏంటి? అసలు పోలవరం ఆలస్యానికి కారకులెవరు? ఇదే అంశంపై ఈరోజు ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ పొలిటీషియన్, శాసనమండలి మాజీ సభ్యులు ద్వారపల్లి జగదీష్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, పోలవరం పైన చాలా విస్తృత చర్చ జరిగింది ఈరోజు అసెంబ్లీలో. సరే, మీరు అసెంబ్లీకి మీ పార్టీ నేతలు వెళ్ళడం లేదు, కానీ పోలవరంకి సంబంధించి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకి, అలాగే అసెంబ్లీలో ఉన్న చట్టసభ సభ్యులకి అందరికి వివరించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా వైసీపీ హయాంలో నిర్లక్ష్యమే పోలవరం ఆలస్యానికి కారణమైంది, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది, గత సర్కారు చర్యలతో వేల కోట్ల నష్టమో జరిగింది, నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. ఇది ముఖ్యమంత్రి స్ట్రైట్గా లేవనెత్తిన అంశాలు. ఇన్ డీటెయిల్ కూడా మనం వెళ్దాం. ముందుగా ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలకు ఆలస్యానికి కారణం అని మీరే ఎత్తి చూపడంపై మీ ఆన్సర్ ఏంటి? సతీష్ గారు, ముందుగా మన టెన్ టీవీ వీక్షకులకు, మీకు, అదేవిధంగా పెద్దలు ఎమ్మెల్సీ జగదీష్ గారికి శుభ సాయంత్రం అండి. అబద్ధాలకు పేటెంట్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. చక్కగా, అద్భుతంగా, అందంగా, చాలా చక్కగా అబద్ధాలు చెప్పడంలో ఎక్స్పర్ట్ అయ్యి ఎవరంటే బహుశా ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు గతంలో అన్నారు, ఆయనకేమన్నా మునిశాపం ఉందేమో, ఒక నిజం చెప్పటం రాదు నోటి వెంట. నిజం అనేది అసలు తలకిందులుగా తిరగేసినా గాని, వడబోసినా గాని చంద్రబాబు గారి నోటి వెంట నుంచి నిజం అనేది రాదండి. ఆయన చెప్పేటటువంటి మాటల గురించి మనం నమ్మటం అంటే, వినడం అంటే ఆశ్చర్య. ఇక అసెంబ్లీకి రాకపోవటం అంటున్నారే, అసెంబ్లీకి రాకుండా మేము మా ఎమ్మెల్యేలు సంధించేటటువంటి లేఖలతోనే వాళ్ళ బండారం మొత్తం, ఏది ఆ యొక్క లిఖిత పూర్వకమైనటువంటి ప్రశ్నలతోనే వాళ్ళ బండారం మొత్తం బయటపడిపోతా ఉంది. వాళ్ళు చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ మీద ఎన్నికల సందర్భంగా చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా అబద్ధాలు, అసత్యాలు అని తేలిపోతా ఉన్నాయి. అంటే మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, టీడీపీ ప్రభుత్వం ఉంది, అయితే మా ప్రభుత్వమే కనుక కంటిన్యూ అయి ఉంటే 2021 కల్లా పోలవరం పూర్తి చేసే వాళ్ళం. ఇది ముఖ్యమంత్రి చేసిన ప్రకటన. మీకే సార్, మీకు అడుగుతున్నా సార్, మీకు అడుగుతున్నా. డయాఫ్రామ్ వాల్ రిపేర్ కి 490 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించాలంటే 990 కోట్లు ఖర్చు అవుతుంది. వైసీపీ చర్యలతో ఆలస్యం అయింది, వేల కోట్ల నష్టం జరిగింది. ఇది ముఖ్యమంత్రి. నేను విన్నాను, మీరు మీరు కాల్ చేసిన తర్వాత నేనైతే వాస్తవంగా పార్టీ పనులు, వేరే పనులు బిజీగా ఉన్నాను. మీరు కాల్ చేసిన తర్వాత నేను విన్నాను సార్, చెప్పండి. నేను విన్నాను, అందుకే అబద్ధాలు అనేటటువంటి మాటను ముందు వాడింది. ఎందుకంటే అసలు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడేటటువంటి అర్హత ఒకవేళ ఏమైనా తెలుగుదేశం పార్టీకి ఉంటే ఉందేమో కానీ, ఎన్టీ రామారావు గారికి ఉందేమో కానీ, చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తికి అసలు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడేటటువంటి అర్హతే లేదు. దాని గురించి అసలు దాని సోమవారం వారం సోమవారం ఏదో పెట్టుకొని భజనలు చేయించుకొని డబ్బాలు కొట్టించుకొని ఆర్టీసీ తోటి డబ్బు ప్రజలను తోలేసి ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం వాడుకున్నాడు తప్ప, చంద్రబాబు నాయుడు గారు చేసింది శూన్యం. 72 అని మీరు ఎంత గూగుల్లో పోస్ట్ చేస్తే అంతే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎవడో పోస్ట్ చేశాడు గూగుల్లో పప్పు అని కొడితే లోకేష్ గారి పేరు అని, గూగుల్లో అది వస్తుంది, అంత మాత్రం లోకేష్ గారు పప్పు అయిపోతారా? అట్లాగే మీరు 72% పూర్తి చేసిందని మీరు చేయకుండా చెప్పుకున్నంత మాత్రం మీరు 72% అయిపోద్దా? 1981లో అంజయ్ గారు, టంగుటూరి అంజయ్ గారు శంకుస్థాపన చేశారని ఘనంగా చెప్పారు. మీదేం కాదు, ఇది రాజశేఖర రెడ్డి గారిది కాదు అని చెప్పడానికి ఆయన ఉద్దేశం. 1981లో అంజయ్ గారు శంకుస్థాపన చేస్తే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఏ గుడ్డి గాడిదల పళ్ళు దవ్వుతున్నారో ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు,
మరి పోలవరం మాదేనని చెప్పుకునేటటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు అంటే మాదిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి హయాంలో జలయజ్ఞం ప్రాజెక్ట్ లో భాగంగా స్పీడప్ అయింది నేను కాదనటం లేదు, కానీ ఇప్పుడు స్టేటస్ ఏంటనేది ఇంపార్టెంట్ కదా. 2004 ఈరోజు 2024 అంటే 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ళకి కూడా ఇంకా పోలవరం కలే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, లైఫ్ లైన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ జీవనాడి. కానీ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. 2004 కూడా కాదు, 2004 ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2005 ఆయన పనులు ప్రారంభించడానికి నిర్ణయం తీసుకుంటే తనకు చెందినటువంటి నామా నాగేశ్వరరావు చేత కాలువలు తవ్వటానికి అడ్డుపడినటువంటి వ్యక్తి అండి ఈయన, కోర్టులకు వెళ్ళినటువంటి వ్యక్తి అండి ఈయన. అందుకే నేను అతను ప్రాజెక్టులకి అసలు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడేటటువంటి హక్కు లేదు అని చెప్పేసి నేను అంటున్నాను. ఈ అంశాన్ని లేవనెత్తుతా. కార్పొరేట్ జగదీష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నారు, 72% పూర్తి అయిందంటే పూర్తి అయినట్ట. పోలవరంకి సంబంధించి మేము చేయాల్సిందంతా చేశాము, 2014-19 మధ్య చేసిన చర్యల వల్ల ఆలస్యం అయితే మా పైన నెపం తోయటం, ఇప్పుడు కారణం మేమని చూపించడం అనేది పచ్చి అబద్ధం అంటున్నారు వైసీపీ నేతలు. సతీష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. పెద్దలు, చర్చలో పాల్గొంటున్న వైసీపీ నాయకులు మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి అన్న గారికి, అలాగే 10 TV వీక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ ఈ మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఫ్రస్ట్రేషన్ పెరిగిందండి. ఇష్యూస్ మాట్లాడలేక భాష, ఇంతకుముందు శ్రీనివాస రెడ్డి గారు ఇష్యూ మాట్లాడాలి, ఈ మధ్యన భాష టోన్ మార్చారు, వ్యక్తిగతంగా మాట్లాడడం ఇవన్నీ ఈ మధ్య చూస్తా ఉన్నా ఆయన డిస్కషన్ లో. అంటే ఏం చెప్పాలో తెలియక ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడతారు, లేకపోతే లోకేష్ గారు ఇవి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నేను వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఇప్పుడు అడుగుతా ఉన్నా. ఉత్తర కుమారుడు, ఆయన ఏది చేయలేడు, ప్రాక్టికల్ గా ఫెయిల్యూర్ పెర్సన్. వీళ్ళందరూ 5 సంవత్సరాలు ఈళ్ళు గాడికి పళ్ళు తోమారని నేను చెప్తా ఉన్నాను నేను వీళ్ళు, ఎందుకంటే ఎంతో ప్రజలు ఎక్స్పెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు, కావలసిన ఎంపీలను కూడా ఇచ్చారు. కేంద్రం నుంచి వీళ్ళు ఏం తెచ్చారండి? చాలా సార్లు నేను అప్పుడు అసెంబ్లీ కౌన్సిల్లో కూడా ఉన్నాను, లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా ఉన్నాను, ఆయన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఎప్పుడు చెప్తుండే వాళ్ళు 21 అయిపోద్ది, 22 అయిపోద్ది పోలవరం నీరు పారించేస్తాం అది ఇది అని. ఒక పోలవరమే కాదండి, రాష్ట్రానికి మొదటి రోజే రివర్స్ గేర్ లో రివర్స్ పరిపాలన, రివర్స్ టెండరింగ్, డిస్ట్రాక్షన్, ప్రజావేదికను కూల్చి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా విధ్వంసం చేశారు తప్పిస్తే కన్స్ట్రక్టివ్ గా ఎక్కడుంది? అది వదిలేద్దాం. పోలవరం గురించి అయినా ఏం చేశారు, నిధులు తెచ్చారా, ఏం చేశారు? అసలు పోలవరం గురించి అంత మాట్లాడిన వాళ్ళు ఏం మాట్లాడతారండి? పోలవరం గురించి మాట్లాడదు కాదండి, ప్రాజెక్టుల గురించి మాట్లాడడానికే వైఎస్ఆర్సీపీ నాయకులకు రైట్ లేదండి. ఖచ్చితంగా ఈరోజు మా నాయకులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 5 నెలల్లోనే ఇవాళ 12,000 కోట్ల రూపాయలు సుమారు కేంద్రం నుంచి శాంక్షన్ తెచ్చుకున్నారు, 2,900 కోట్ల రూపాయలు ఆల్రెడీ రిసీవ్ అయినాయి, వర్క్ స్టార్ట్ అవుతా ఉంది. ఖచ్చితంగా ఆ రోజు 2014 రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సోమవారాన్ని కూడా పోలవరంగా మార్చుకొని ఇంకెందుకు ఇన్నెందుకంటే చెప్తాను, ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయటానికి 7 మండలాలు ఏవైతే ముంపు మండలాలు ఉన్నాయో అయితే ఆంధ్రాకి ఇస్తేనే నేను ప్రమాణం చేస్తానని, ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్తే ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అలాగే ఎన్డీఏ టోటల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అందరూ ఎవరైతే అప్పుడు ఎన్డీఏలో భాగస్వాములు ఉన్నారో అందరూ కలిపి పార్లమెంట్ లో ఇచ్చేసి ఇచ్చారండి. 2015 జాతీయ ప్రాజెక్టు గా పోలవరాన్ని గుర్తింపు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారండి. అక్కడ నుంచి ప్రతిరోజు కూడా ఆయన ఇచ్చేసి ఆయనలాగా ఎవరు కష్టపడతారండి? ఇంకా వీళ్ళు ఈరోజు ఇంత ఆయన మీద మళ్ళీ ఈ రాష్ట్రం అధోగత పాలైపోయిందన్న ఆలోచనతోనే ప్రజలు వన్ సైడెడ్ గా కొట్టి 164 సీట్లు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ప్రజలు పెట్టారండి. వీళ్ళు ఇంకా కూడా అది ఆత్మవిమర్శ చేసుకోకుండా ఎప్పుడు కూడా పని చేస్తున్న ముఖ్యమంత్రి, 5 నెలల్లో ఈ దేశంలో నంబర్1 ముఖ్యమంత్రిగా ఇండియా టుడే సర్వేలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారండి. 28 రాష్ట్రాల్లో దేశంలో ఇవన్నీ కూడా వాస్తవాలు, వాళ్ళు వాస్తవాలు భరించలేరండి. ఒకటేటంటే వాస్తవాలు భరించలేరు,
అన్ని అక్రమ మార్గాలు ఇట్తో వచ్చిన వాళ్ళు ఇవే మాట్లాడతారు. డిస్ట్రక్షన్, ఇల్లీగల్ అరెస్ట్, రాజ్యాంగ వ్యవస్థల్ని విధ్వంసం చేయడంలో వాళ్ళ పని అయిపోయింది తప్పిస్తే ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ గురించి కనీసం నేను అనేది ఏంటంటే పూర్తి చేయలేరని కాదు, కేంద్రంతో ఎందుకు మాట్లాడలేకపోయారు? 22 మంది ఎంపీలు ఇస్తే చాలు మాకు, 20 మంది ఇస్తే చాలు, నేను కేంద్ర మెడల్ ఉంచుతానన్న ముఖ్యమంత్రి, తర్వాత ఏమో వాళ్ళకి మెజారిటీ ఉంది నేను అడగలేనంటే ఇదండి, ఇదా సొల్యూషన్. ఇవాళ ఖచ్చితంగా ఏదైతే చెప్పారో అవన్నీ కూడాను. పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి అండి. పోలవరం లాంటిది ఉంటే అసలు డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే ఇరిగేషన్ కానీ ఎక్కడ కూడా సమస్య ఉండదండి. ఆ రోజే ఖచ్చితంగా వ్యవసాయానికి రైతులకి మంచి రోజులు వస్తాయండి. అది ఖచ్చితంగా ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు 2026 పూర్తి చేస్తామని ఇవాళ మా నాయకులు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా, ఖచ్చితంగా చేసి తీరుతాం. పోలవరం ప్రాజెక్టే కాదు వెలిగొండ ప్రాజెక్ట్ ను కూడా ఆయన కంప్లీట్ చేస్తామని కూడా చెప్పారు. ఆ విధంగా ప్రాజెక్టులకి పేటెంట్ రైట్, తెలుగు గంగ ప్రాజెక్ట్ కానీ, తమిళనాడుకి నీళ్లు ఇచ్చే కార్యక్రమం కానీ, రాయలసీమకి సాగు నీరు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు, తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అండి. ఈ ప్రాజెక్టులు ఏమైనా జరిగాయంటే, రెండోది ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన పోలవరం వెళ్ళారు, సమీక్ష జరిపారు, 4 ఏళ్లలో మేము కంప్లీట్ చేస్తామని ఆయన ప్రకటన కూడా చేశారు. ఈ మధ్యకాలంలో 2900 కోట్లు రావటం, అలాగే 12,000 నిధులకు సంబంధించి కేంద్రం క్లియరెన్స్ ఇవ్వటం, త్వరితగతన పోలవరం సాక్షాత్కరించబోతోంది, ఇది తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం చాలా నమ్మకంగా చాలా ధైర్యంగా చెప్తున్న మాట. ప్రాజెక్టులకు పేటెంట్ అని వాళ్ళకు వాళ్ళు డబ్బా కొట్టుకోవటం కాదండి. ప్రాజెక్టులకు జలయజ్ఞ ప్రదాత ఎవరంటే రాజశేఖర్ రెడ్డి గారని ఈ రాష్ట్రంలో ఏ పోలవరానికి మీరేం చేశారు సార్? మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పోలవరానికి గత 5 ఏళ్లలో మీరు చేసింది ఏంటి? మేము చేసిందే చెప్తాను. ఇప్పుడు ఇందాకటి నుంచి నేను ఏం చెప్తున్నానంటే, జగదీష్ అన్న గారు కూడా అసత్యాలు చెప్తారనుకోలేదు. ఏమి చేయలేదు. అసలు ఏమి చేశారు మీరు? ఇప్పుడున్న 48 గేట్లు పెట్టింది ఎవరు? మీరు కనీసం డయాఫ్రమ్ వాల్, మీరు కట్టించినటువంటి డయాఫ్రమ్ వాల్ ఏమైపోయింది? డమ్మి వాల్ ఎందుకు అయిపోయింది? కాపర్ డ్యామ్, అప్పర్ కాపర్ డ్యామ్, లోవర్ కాపర్ డ్యామ్ కట్టకుండా మీరు పునాదు లేకుండా బిల్డింగ్ కట్టేటటువంటి మీరు చేసినటువంటి తప్పిదం వల్లే ఇది జరిగిందని చెప్పేసి నిపుణుల కమిటీ చక్కగా నివేదిక ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా ఓటర్ ఇస్తా మాట్లాడతారు. నిపుణుల కమిటీ 2 నివేదికలు ఇచ్చింది, ఒకటి శాశ్వత తాత్కాలిక నివేదిక ఇచ్చింది, పర్మనెంట్ నివేదిక కూడా ఇచ్చింది. ఈ 2 నివేదికల్లో చాలా స్పష్టంగా ఏం చెప్పారు? మీరు ఏదైతే కాపర్ డ్యాములను కట్టకుండా డయాఫ్రమ్ వాళ్ళని కట్టారో ఆ యొక్క డయాఫ్రమ్ కాపర్ డ్యాములను కాపాడుకునే దానికి ఎక్కడైతే మీరు గ్యాప్స్ పెట్టారో ఆ గ్యాప్స్ వల్ల అది పతనం అయిపోయింది, దెబ్బతినిపోయిందని చెప్పారు. అంటే మీ డయాఫ్రమ్ వాళ్ళు డమ్మి వాళ్ళు కావటానికి మీరు దాంట్లో కంకర్ రాళ్ళ బదులు శుద్ధన్న వేసి ఉండాలా, సిమెంట్ బదులు బూడిదన్న వేసి ఉండాలా? తర్వాత మీరు ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ, వరదలతో డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నా నిర్ధారించలేకపోయారు, ఇది ముఖ్యమంత్రి చేసిన ప్రకటన. కాదు 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 కాదు, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అబద్ధం అనండి. నిపుణుల కమిటీ ఏం చెప్పిందో బయటకు తీయమనండి సతీష్ గారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి అబద్ధాలకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలువే లేదు. ఏదైతే 41.15% వీళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఈ పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేశారు మోడీ బాబు కలిసి అంటున్నా నేను. గతంలో మోడీ ఏమన్నారు? పేటిఎం గా వాడుకున్నారు అని చెప్పేసి అన్నారు, ఏటీఎం గా వాడుకున్నారు అని చెప్పేసి అన్నారు. మరి ఈ రోజున వాళ్ళిద్దరి మధ్య కుదిరినటువంటి ఒప్పందం ఏంటో? మరి పోలవరం ఎవరి కోసం తాగట్టు పెట్టారు? ఒకసారి జాతీయ ప్రాజెక్ట్ అనే మాటను వాడారు జాతీయ ఎవరు, జగదీష్ అన్న గారు. జాతీయ ప్రాజెక్ట్ అనేది ఇప్పటికీ జాతీయ ప్రాజెక్ట్, మీరు చూడండి, విభజన హామీల్లో భాగం. చంద్రబాబు నాయుడు సాధించింది ఏమి లేదు అక్కడ. ఆ జాతీయ ప్రాజెక్ట్ ని కమిషన్ల కోసం కక్కుర్తిపడి నేను కడతానని చెప్పేసి లాక్కొని దాన్ని సర్వనాశనం చేసినటువంటి ప్రథమ, అంటే మాదిరెడ్డి గారు దోరపల్లి జగదీష్ గారిని అడుగుతాను, కానీ గత 5 ఏళ్లలో మీరు కూడా అనధికార స్నేహాన్ని మెయింటైన్ చేశారు. నది డైవర్షన్ జరగాలి, నది డైవర్షన్ చేసిన పార్టీ ప్రభుత్వం ఏంటి? వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం.
నది డైవర్షన్ చేసింది సిల్వే కట్టిన తర్వాత కాపర్ డ్యాములు కట్టడానికి వీలైంది. నది నీటిని మళ్లించగలిగినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో చేసింది. మీరేం డబ్బులు నిధులు తీసుకురాలేదు. ఎన్నికల సమయంలో మీరు ఆపినటువంటి నిధులనే ఈ రోజు ఒక దాంట్లో ఒక ఆరో వంతుని రిలీజ్ చేసుకోగలిగారు. ఎన్నికల సమయంలో 12,000 కోట్ల రూపాయలు మీ ఈనాడు పత్రికలోనే తాటికాయంత అక్షరాలతో వేశారు. 12,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు విన్నారు. అలాగే వైసీపీ హయాంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు కూడా ఇప్పుడు కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించారు. పోలవరాన్ని 41.1 ఎత్తుకు పరిమితం చేసి చంద్రబాబు మోడీ పోలవరాన్ని సర్వనాశనం చేశారు. చంద్రబాబు తగ్గుదల వల్ల పోలవరంకి దుస్థితి వచ్చిందని అంతర్జాతీయ నిపుణులు కూడా తమ నివేదికలో చెప్పారు. పోలవరం నుండి నీళ్లు ఇచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని టీడీపీ నేతలు చెప్పలేదా? ఇది మాజీ మంత్రి అడుగుతున్న ప్రశ్నలు. ముందున్న ఇరిగేషన్ మంత్రి గారు, తర్వాత అంబటి రాంబాబు గారు, ఇద్దరు కూడా చేతులు ఎత్తేశారు. ప్రగల్భాలు పలికి తర్వాత చేతులు ఎత్తేశారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను. నేను మీరు చెయ్యలేక ఈవేళ పని జరుగుతా ఉంటే 26కి 27కి మేము పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామంటే లేనిపోని మాటలన్నీ అంబటి రాంబాబు గారు పోలవరానికి వెళ్ళలేదండి. అంబటి రాంబాబు గారు ఇరిగేషన్ మినిస్టర్ పోలవరంకి వెళ్ళలేదండి. వెళ్లకుండా ఈవేళ ప్రశ్నిస్తున్నారండి. ఏం ప్రశ్నలు ఇవ్వండినండి. కాఫర్ డ్యాము అన్ని కూడా కన్స్ట్రక్షన్ లో ఉంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసే ఏది కూడా డిస్ట్రక్షన్ తీసుకెళ్లి అది రాష్ట్రానికి డిస్ట్రక్షన్, ప్రజలు సహించరని కూడా తెలుసుకోలేక దాన్ని పాడు చేశారండి. పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తిగా డిస్మాంటిల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు మొదటి నుంచి డయాఫ్రామ్ వాళ్ళని కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఇది కేవలం ఎందుకు ఫ్లడ్స్ కి వదిలేశారు? ఇప్పుడేమో అన్నగారు మాట్లాడతారు, మేము డైవర్ట్ చేశాము, వాటర్ డైవర్ట్ చేశాము అది ఇదని. అసలు పోలవరం ప్రాజెక్టు మీకు ఎప్పుడైనా మీ దీని ప్రయారిటీలో ఉందా? మీ ప్రయారిటీలో లేదు. ఎప్పుడు కూడా బటన్ నొక్కితే చాలు రైతులు హ్యాపీగా ఉంటారు అనుకున్నారు. కానీ రైతులకి అసలు ఈవేళ పూర్తి ఇది ఎప్పుడు వస్తుందంటే, భరోసా ఎప్పుడు వస్తుందంటే, ఓకే సాగునీరు ఇచ్చినప్పుడు. సాగునీరు ఇచ్చేది ఎప్పుడు కూడా పట్టిసేమ ఉంటే ఆ పట్టిసేమను పాడు చేశారండి. పట్టిసేమన ప్రాజెక్ట్ ని పాడు చేసి ఇవాళ్ళేమో పెద్ద మాట్లాడుతున్నారు. నేను ఏదే అంటున్నాను, నేను ఎక్కడ ఇవన్నీ చేశారు? అంబటి రాంబాబు గారు ఎప్పుడైనా, నేను ఇవాళ అడుగుతున్నాను, ఇప్పుడు అన్నగారిని అడుగుతున్నాను, అంబటి రాంబాబు గారు ఎప్పుడైనా పోలవరం వెళ్ళారా ఇరిగేషన్ మినిస్టర్ గా? జయేష్ గారు వెళ్ళారు సార్, వెళ్ళారు. ఎప్పుడు ఒకసారి అంబటి రాంబాబు ఇరిగేషన్ మినిస్టర్ గా వెళ్ళారు. ఆయన రివ్యూలు గట్టా చేశారు అక్కడ వరకు, అది వాస్తవమే. బట్ ఆలస్యానికి కారణం ఏంటనేది ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఒకటి. అయితే ఇద్దరికి సంబంధించి నేను పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటి వరకు చేసిన ఖర్చు కొన్ని డీటెయిల్స్ మీకు ప్రేక్షకులకి నేను తెలియజేయాలనుకుంటున్నాను. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటి వరకు చేసిన ఖర్చు 21,492 కోట్లు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు రాకముందు ఏపీ సర్కార్ చేసిన ఖర్చు 4,730 కోట్లు. జాతీయ హోదా వచ్చాక ఇప్పటి వరకు జరిగిన వ్యయం 16,761 కోట్లు. ఇప్పటి వరకు కేంద్రం ద్వారా పీపీఐ ద్వారా వచ్చిన నిధులు, అంటే ఎన్నికలకు ముందు వరకు అయితే 15,146, ఆ తర్వాత ఇందాక జయేష్ గారు ప్రస్తావించారు పోలవరానికి అడ్వాన్స్గా 2,348 కోట్లు, అలాగే 459 కోట్లు రీఎంబర్స్మెంట్కి సంబంధించి. ఇంకా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు 1,615 కోట్లు. రివైజర్ కాస్ట్ కమిటీ 2017-18 లెక్కల ప్రకారం ప్రాజెక్టు మొత్తం వ్యయం వేసిన అంచనా 47,725 కోట్లు. అయితే ఇప్పుడు దొరపటి జగదీష్ గారు, ఆర్ఆర్ ప్యాకేజ్ కూడా కొంచెం కీలకం. ఆర్ఆర్ ప్యాకేజీలు పెరుగుదల కనిపిస్తుంది అంటున్నారు. దానిని ఏ విధంగా అడ్రస్ చేస్తారు? కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించినా 4 ఏళ్లలో ఖచ్చితంగా కంప్లీట్ చేసే వాతావరణం ఉందా? ఖచ్చితంగా అండి. ఆర్ఆర్ ప్యాకేజ్ కూడా కేంద్రం నుంచి మన ఈ మధ్యలో మా ముఖ్యమంత్రి గారు వెళ్తున్నప్పుడు మెయిన్ ఇష్యూస్ ఏంటంటే అమరావతి పోలవరమేనండి. అమరావతి పోలవరమే పూర్తి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. పీరియాడికల్ గా కేంద్రం కూడా సహకరిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ 4 ఏళ్లలో ఖచ్చితంగా పోలవరాన్ని ప్రాజెక్ట్ చేసి, పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి తీరుతారు. కూటమి ప్రభుత్వం ఈ రెండింటికి ఖచ్చితంగా, ఏదైతే ఈ రాష్ట్రానికి కావాల్సిన మెయిన్ అమరావతి రాజధాని, పోలవరం, ఈ రెండు కూడా ఈ రెండు మెయిన్ ఇష్యూస్ అండి.
ఎన్డీఏకి ఖచ్చితంగా ఈ రెండు కూడా కంప్లీట్ చేసి తీరుతామండి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యమంత్రి అసలు నిద్రపోయే పరిస్థితి కూడా లేదండి, ఖచ్చితంగా చేసి తీరుతారు. మాదిరెడ్డి గారు, అమరావతి పోలవరం రెండు రెండు కళ్ళు లాంటివి, ఈ రోజు అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన, ఖచ్చితంగా నాలుగేళ్లలో కంప్లీట్ చేస్తామంటున్నారు. ఓకే, ఆరోపణలు ప్రచారోపణలు ఇవన్నీ పక్కన పెడితే రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అంశం పోలవరం, ఏపీకి లైఫ్ లైన్, ఏపీకి జీవనాడి, మీకు తెలుసు, అందరికీ తెలిసిన అంశం. ఈ విషయంలో మీరు ఏ విధంగా బాధ్యతగా ఉండబోతున్నారు? ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే హర్షించే వాళ్లలో తెలుగుదేశం పార్టీ కన్నా కూడా వైఎస్ఆర్సీపీ ముందుగా ఉంటుంది. దీంట్లో ఏ విధమైనటువంటి సందేహాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. దుష్ప్రచారాలను ప్రజలు నమ్మాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఎవరు కూడా ఇక్కడ ఆయన పూర్తి చేస్తామంటే, నేనేమంటున్నానంటే గతంలో దేవినేని ఉమా గారు మీ సాక్షి పేపర్లో రాసి పెట్టుకోండి, మీరు 2018 చెప్పారు దేవినేని ఉమా చెప్పారు, దొల్ల మాటలు వద్దు. అనిల్ కుమార్ యాదవ్ అంటే అక్కడ డమ్మి వాల్ ఉందండి, డయాఫ్రమ్ వాల్ ఉంది అనుకుని మేము ప్రాజెక్ట్ పనిలోకి దిగాం. అక్కడ డమ్మి వాల్ ఉంది, వాల్ లేదు అక్కడ. కాదు మరి డమ్మి వాల డయాఫ్రమ్ వాల తెలియకుండానే మంత్రులు ఈ 5 నెలల్లో ఆబరాగా ఓబరాగా సంపాదించుకోవడానికి దృష్టి పెడుతున్నారు. ఆయన నిద్రపోవట్లేదు, కంటి మీద నిద్ర లేకుండా పోతుంది అన్నారే. ఓకే, అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా, ఇందాక అన్నారు ఉత్తరాల ద్వారా దొల్లగొడుతున్నారట. బ్యాటిల్ గ్రౌండ్ లోకి వెళ్లకుండా యుద్ధం బయట నుంచి చేస్తామన్నట్టు ఉంది శ్రీనివాసరెడ్డి అన్నగారు. మీరు యుద్ధ భూమిలోకి వచ్చి మీరు యుద్ధం చేయండి, అప్పుడు ఇదవుతుంది. మీరు అసెంబ్లీలోకి రాకుండా మీరు బయట మాట్లాడి దాని గురించేమో ఇప్పుడేమో మీరు చెప్తున్నారు. మీకు లోక్సభ సభ్యులు కొందరు ఉన్నారు, రాజ్యసభలో టీడీపీ కూటమితో పోల్చుకుంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కానీ అలాగే కేంద్రం త్వరితగతిన పోలవరం కంప్లీట్ చేసే విషయంలో కానీ ఒక బాధ్యతాయుతమైన పార్టీగా మీ పాత్రను ఎలా ఆశించవచ్చు? మేము బాధ్యతాయుతంగా ఉండబట్టే మేము 12,000 కోట్ల రూపాయలను ఆ రోజున గ్రాంట్ తీసుకొని రాబట్టే వీళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళ కొత్త జలవనరుల శాఖ మంత్రే చెప్పారు రీఎంబర్స్మెంట్ అంటే ఏంటంటే ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి డబ్బులు ప్రాజెక్ట్ కోసం, ఖర్చు చేసిన డబ్బుల్ని వేరే డిపార్ట్మెంట్స్ నుంచి ఉండేటటువంటి డబ్బుని ఖర్చు చేసి ఉండవచ్చు. ఆ డబ్బును తీసుకెళ్లి మేము రీఎంబర్స్ చేసినటువంటి డబ్బును తీసుకెళ్లి మేము వేరే దానికి వాడారని చెప్పేసి అజ్ఞానంగా పనిచేసేటటువంటి ఈ జలవనరుల శాఖ మంత్రి వీళ్ళ వల్ల పనులు అవుతాయని నేనైతే అనుకోట్లా. 2026 కాదు కదా ఆ ప్రాజెక్ట్ వచ్చేటటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే రాష్ట్రం బాగుపడే ఎన్డీఏ కూటమికి వచ్చే ఏ ఇది మంచి కూడా జరగకూడదు. థ్యాంక్ యూ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. మనం చూస్తున్నాం మరోసారి పోలవరం అంశం తెర ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి దీనిపై సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే పోలవరం ఆలస్యం అయిపోయింది, అదే శాపంగా మారిపోయిందని. ఖచ్చితంగా కేంద్ర సహకారం ఆశాజనకంగా ఉంది, పోలవరాన్ని 4 ఏళ్లలో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. ఇటు అమరావతి, ఇటు పోలవరం, ఈ రెండు రెండు కళ్ళు ఖచ్చితంగా ఈ విషయంలో ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కరువు పోలవరం నిర్మాణంతోనే పూర్తిగా పోతుంది, దాన్ని మేము ఖచ్చితంగా ఆ హామీని నెరవేర్చబోతున్నాం, సాక్షాత్కరించబోతున్నామని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పోలవరం కంప్లీట్ కావాలని మనం కోరుకుందాం. అలాగే కేంద్రం కూడా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్కడ ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా కేంద్రం కూడా ఆర్ఆర్ ప్యాకేజీలు పెరుగుదల కనిపిస్తోంది. అలాగే రీఎంబర్స్మెంట్కి సంబంధించి కొంత త్వరితగతన చేయడం అనేది ఒక ఎత్తు అయితే, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు కాబట్టి కేంద్రం జోక్యం ఇంకా మరింత ఎక్కువ కావాలని ఎక్కువ మంది ప్రస్తావిస్తున్న అంశం కాబట్టి ఖచ్చితంగా కేంద్రం కూడా ఒక ప్రియారిటీ అంశంగా దీన్ని కంప్లీట్ చేయాలని మనందరం కోరుకుందాం.